హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హౌస్ ప్లాన్ తెలుగు. వెల్కమ్ టు ప్లాన్ నెంబర్ 32. ఇది వచ్చేసి మనకి 36 వెడల్పు, అదేవిధంగా మనకి 60 ఫీట్లు పొడుగు. ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇది మనకి వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అదే మనకి కార్ పార్కింగ్ రావడం జరిగింది. అది మనం పైన వేసుకుంటే కనుక మనకి ఇటు సైడ్ అయితే మనకి హాల్ అనేది పెద్దగా వస్తుంది. అదే కాక మనం రెండు పోర్షన్లు చేసుకోవచ్చు. మనకి ఒక డబుల్ బెడ్రూమ్ లేదంటే ఒక సింగిల్ బెడ్రూమ్, ఈ విధంగా మనం పోర్షన్ చేసుకొని రెంట్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా సైజులు చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఇంటికి కంపల్ మూడు సైడ్లు అనేది మనం సెట్ బ్యాక్ వదిలిపెట్టాం. అదేవిధంగా మన ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడ వదిలిపెట్టలేదు అనమాట. మనకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఫీట్లు, అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్లు. మనకి ఇటు సైడ్ వచ్చేసి 3 ఫీట్ల 6 ఇంచులు అయితే మనం బాల్కనీ వేసుకోవచ్చు. మనకి ఈ ప్లేస్ అనేది మనకు 4 ఫీట్లు వస్తుంది అనమాట. మనకి ఈ ప్లేస్ 4 ఫీట్లు మనం బాల్కనీ, మనకి స్లాబ్ అనేది 3.5 వేసుకుంటే మనం పైన బాల్కనీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటికి అవుట్ సైడ్ మొత్తం మనం 9 ఇంచులు వాడడం జరిగింది. అదేవిధంగా మనకి కార్ పార్కింగ్ మనకు 4 ఇంచులు వాడిచ్చాం. ఇంకా లోపల మొత్తం 4 ఇంచులు వాళ్ళు ఇచ్చాం. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి రూమ్ సైజులు చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12x12 వస్తుంది. మనకి ఇది వచ్చేసి 12 వెడల్పు 12 పొడవు రావడం జరిగింది అనమాట. దీనికి మనం అటాచ్ బాత్రూమ్ ఇచ్చాం. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి ఇది 4 ఫీట్లు, అదేవిధంగా మనకి 6.5 వరకు ఇచ్చుకోవచ్చు. మనకు ప్లేస్ ఉంది కాబట్టి మనం 7 ఫీట్ల దాకా మనం మ్యాక్సిమం పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12 ఫీట్లు, అదేవిధంగా ఇది కూడా మనకి 12 ఫీట్లు వెడల్పు 12 ఫీట్లు పొడుగు రావడం జరిగింది అనమాట. దీనికి మనం అటాచ్ బాత్రూమ్ ఇచ్చాం. దీ సైజ్ కూడా వచ్చేసి మనకి 4 ఫీట్లు, అదేవిధంగా 6.5 అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మూడో బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11 ఫీట్ల 10 ఇంచులు, అదేవిధంగా మనకి 12 ఫీట్లు వస్తుంది. 11 ఫీట్ల 10 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఫీట్ల 10 ఇంచులు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 12 ఫీట్లు వస్తుంది. దీనికి మనం అటాచ్ బాత్రూమ్ ఇచ్చి ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి ఏమంటే మనకి 4x6.5 వస్తుంది. మనకి ఇది కామన్ బాత్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే మనకి డోర్ క్లోజ్ చేసి మనకి డోర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే మనకి దీన్ని కామన్ బాత్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కిచెన్ చూద్దాం. 7 ఫీట్ల 1 ఇంచు, అదేవిధంగా మనకి 8 ఫీట్లు అయితే వస్తుంది అనమాట. 7 ఫీట్ల 1 ఇంచు అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఫీట్ల 1 ఇంచు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 8 ఫీట్లు వస్తుంది. మనకి కిచెన్ ముంగట ఈ ప్లేస్ అనేది మనకి 7 ఫీట్ల 10 ఇంచులు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం పూజారూమ్ చూద్దాం. పూజారూమ్ సైజ్ వచ్చేసి మనకి 5 ఫీట్లు, అదేవిధంగా 8 ఫీట్లు ఇవ్వడం జరిగింది అనమాట. 5 ఫీట్లు అనేది ఇక్కడ నుంచి లోపల 5 ఫీట్లు, అదేవిధంగా పొడుగు అనేది 8 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మనకి ఈ పూజారూమ్ దగ్గర ముంగట ఈ ప్లేస్ అనేది మనకి 7 ఫీట్ల మనకి 10 ఇంచులు అయితే వస్తుందన్నమాట. మనకి డైనింగ్ హాల్ మొత్తం మీకు వచ్చేసి ఇది 16 ఫీట్ల 2 ఇంచులు, అదేవిధంగా మనకి 27 ఫీట్ల 6 ఇంచులు అయితే వస్తుందన్నమాట. ఈ 16 ఫీట్ల 2 ఇంచులు అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల 16 ఫీట్ల 2 ఇంచులు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కానీ మనకి లోపల 27 ఫీట్ల 6 ఇంచులు అయితే వస్తుందన్నమాట. దీనికి మనం పార్టీషన్ చేసుకొని మనం డైనింగ్ మనకి రాచి పెట్టుకుని డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది హాల్ ఇట్లాగే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం పార్కింగ్ చూద్దాం. పార్కింగ్ సైజ్ వచ్చేసి మనకి 16 ఫీట్ల 9 ఇంచులు, అదేవిధంగా మనకి 20 ఫీట్ల 11 ఇంచులు వస్తుందన్నమాట. మనకి 16 ఫీట్ల 9 ఇంచులు అనేది మనకి ఈ వాల్ నుంచి వాల్కి అనేది 16 ఫీట్ల 9 ఇంచులు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మెట్లు కానీ మనకి వాల్ వేసుకునేది 20 ఫీట్ల 11 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం మెట్లు చూద్దాం. మెట్లు వచ్చేసి మనకి 3 ఫీట్ల 6 ఇంచులు 3 ఫీట్ల 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 7 ఫీట్లు, అదేవిధంగా 12 ఫీట్ల 9 ఇంచులు అయితే మనకి మెట్లు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్లు చూద్దాం. డోర్లు వచ్చేసి వీటికి 8 డోర్లు ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్నది మనకి 3 ఫీట్లది గడప ఉన్నది మటుకు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మనకి మెయిన్ డోర్ లెక్కే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్కి మనకి 1, 3 బాత్రూమ్, 4 బాత్రూమ్, 5 బెడ్రూమ్, 6 బెడ్రూమ్, 7 బాత్రూమ్, 8 డోర్లు అయితే మనం ఇవ్వడం జరిగింది. అదే మనం పూజ రూమ్కి ఓపెన్ పెట్టాం, కిచెన్ కూడా ఓపెన్ పెట్టాం. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఒక వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి కిటికీలు చూద్దాం. కిటికీలు వచ్చేసి వీటికి 6 కిటికీలు ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఒకటి బెడ్రూమ్ 1, ఈ బెడ్రూమ్ 2, ఈ బెడ్రూమ్ 3, పూజ 1, 4, మనకి హాల్ 1, 5, కిచెన్ 1, 6 కిటికీలు ఇవ్వడం జరిగింది. వెంటిలేటర్లు వచ్చేసి మనకి 3 వెంటిలేటర్లు బాత్రూమ్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా మనకి 36x60 సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం మనకి 240 గజాలు వస్తుంది. ఇంత పెద్ద ప్లాట్లో మనం ఓన్లీ రెంట్ కోసం అయినా కానీ మన ఉన్నాయికైనా కానీ ఇంత పెద్ద ప్లాట్లో మనం లిఫ్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒక 5x5 ఇచ్చుకొని లోపల 5x5 సైజ్ ఇచ్చుకొని మనం లిఫ్ట్ సెట్ చేసుకోవచ్చు. పార్కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం తగ్గుతుంది. మీకు పార్కింగ్ ప్లేస్ వచ్చి దగ్గర మనకి 13 ఫీట్ల దగ్గర వస్తుంది కానీ మనకి లిఫ్ట్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ అనేది. అదేవిధంగా మనకి లిఫ్ట్ ఇస్తే కనుక మనకి కంపల్సరీ మనకి ఈ కిచెన్ పక్కన డోర్ అయితే కంపల్సరీ ఉండాలి.
మనకి ఇక్కడ కిచెన్ అనేది 7 ఫీట్లు ఇచ్చుకొని మనకి 8 ఫీట్లు ఉన్నది 7 ఫీట్లు ఇచ్చుకొని మనకి డోర్ అనేది పెట్టుకుంటే మనకి కిచెన్ మనకి ఈ లిఫ్ట్ కూడా మనకి వచ్చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం నెక్స్ట్ కాస్ట్ చూద్దాం. కాస్ట్ వచ్చేసి మనకి ఇది 245,000 వస్తుంది. అదేవిధంగా మనకి ల్యాండ్ కన్వర్టింగ్ ఫీట్లే కన్వర్ట్ చేస్తే మనకి 2,160 ఫీట్లు వస్తుంది. అది మనం కన్సెషన్ చేసేది మటుకు సిట్ వెహికల్ పోగా మనం కన్సెషన్ చేసేది మటుకు 1948లోనే మనం కన్సెషన్ చేస్తాం. మనకి కాస్ట్ వచ్చేసి 29 నుంచి 30 లక్షల వరకు అవే కాస్తుందట. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్స్ కావాలో కాంబినేషన్లో కామెంట్ చేయండి. ఆ ప్లాన్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.